చాలా బాగుంది కదా, చూడడానికి చాలా అందంగా ఉంది. వావ్, ప్యాలెస్ ఎంత అందంగా ఉందో చూసావా? గిఫ్ట్ అంతా మూసేసింది, నా కళ్ళు కనిపించట్లేదు. వరుణ్, గిఫ్ట్స్ అన్ని అటువైపు పెట్టాలి. ఇదికి తాతయ్య ఎక్కడ? ఇక్కడ ఉండుంటారులే. ఎక్కడ పెట్టు? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు తాతయ్య పుట్టినరోజుని మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. నాకు కావాలి. ఈ రోజు పార్టీకి చాలా మంది వస్తారు. నాకు బాగా ఆకలిస్తోంది. ఇలా సర్వ్ చేయడం చాలా బాగుంది. చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి, త్వరగా చేయండి. తాతయ్య గారు వచ్చే సమయం అయింది. సరే సరే, ఇప్పుడు ఎక్కుతాను. మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు రంగీలా? నేను మ్యాజిక్ తో క్యాండిల్స్ అన్నిటినీ వెలిగిస్తాను. అంతర్ మంతర్ కాళికలంతర్ చూ. మైరా వద్దు, ఆగు. మైరా, క్యాండిల్ వెలిగించాలి, నా ప్యాంటుని కాదు. మంచిది, ఈసారి నేను తప్పించుకున్నాను. కాపాడండి, కాపాడండి తాతయ్య, కాపాడండి. థాంక్స్ తాతయ్య. సారీ వరుణ్, సారీ రంగీలా. థ్యాంక్ యూ. రుద్ర ఇక్కడ. వావ్, ఎంత పెద్ద కేక్! కేక్ వచ్చేసింది. మరి రుద్ర ఇక్కడ. తాతయ్య, మీరు క్యాండిల్ నూదండి, ఆ లోపల రుద్ర వచ్చేస్తాడు. థ్యాంక్ యూ రుద్ర. కేక్ కట్ చేయండి తాతయ్య. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు తాతయ్య, హ్యాపీ బర్త్డే టు యు. రుద్ర బాగా గమనించమని చెప్పాడు. తాతయ్య బర్త్డే పార్టీకి ఎవరైనా ఏమైనా కావచ్చని. దాని గురించి నువ్వు కూడా శ్రద్ధగా ఉండాలి. అసలు ఈ సన్సిటీలో ఏం జరుగుతోంది? ఈరోజు జైసింగ్ చౌహాన్ది పుట్టినరోజు. సన్సిటీ వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. శకల్, ఒకవైపు ఆ జైసింగ్ చౌహాన్ది తన పుట్టినరోజు అక్కడున్న ప్రజలందరికీ గుర్తుంది, కానీ ఇక్కడేమో శకల్, ఈ పుట్టినరోజు అసలు ఎవరికీ గుర్తులేదు. అక్కడేమో జైసింగ్ చౌహాన్ అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు, ఇక ఇక్కడేమో మీరు ఎవరి మనసులోనూ స్థానం సంపాదించుకోలేదు. అక్కడేమో అతను నువ్వు నా శత్రువునే మెచ్చుకుంటావా? నీకు ఎంత ధైర్యం? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజీషియన్ని. నన్ను చూసి భయపడు,
నేను షాకాల్ సపోలా. నన్ను నువ్వు మెచ్చుకుంటూ ఏదైనా మాట్లాడు, లేకపోతే నిన్ను కూడా నాశనం చేసేస్తాను. సకాల్, ఇప్పుడు మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు. ఏదైనా ఉంటేనే కదా పొగడడానికి. అది అది ఏంటంటే అది మీరు అది మీరు ఏంటంటే అది షకాల్, మీరు నన్ను బ్యాట్లా మార్చేయండి. మిమ్మల్ని పొగడడానికి నా దగ్గర ఏదీ లేదు. నువ్వు కూడా ద్రోహి అయిపోయావు. నువ్వు నా మనుషుల మనసుని మార్చడానికి ప్రయత్నిస్తున్నావు. లేదు లేదు, దీనికి నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. జకీరా జకీరా ఫైర్ బాల్స్, త్వరగా వెళ్ళండి. జోహాన్ సపోలా, మీరిద్దరూ కూడా నేను ఏం చెప్తానో అదే చెయ్యాలి, లేదంటే జీవితాంతం ఇలాగే ఎగురుతూ ఉంటారు. ఈ జోగా వల్ల కాదు, ఈ జోగా ఇలా ఎగురుతూ ఉండలేడు. చెప్పండి నేనేం చెయ్యాలో చెప్పండి షాకాల్. షాకాల్ అటాక్ చేస్తుంది, రుద్రతో చెప్పేయాలి. మైరా వరుణ్, మీరందరికి కేక్ ఇస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రుద్ర, ఇప్పుడు మీ తాతగారికి నా తరపున హ్యాపీ బర్త్డే చెప్పు. అలాగే ఆయనకి ఇంకో విషయం కూడా చెప్పు, ఇదే ఆయనకి ఆఖరి రోజని. అటు చూడు, నేను విసిరేసిన బర్త్డే గిఫ్ట్స్ ఇటువైపు వస్తున్నాయి. ఆఖరికి నువ్వు కూడా ఇప్పుడు ఆయన్ని కాపాడలేవు. షాకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికి సందేహించకు. ఇబైస్కా ఫైర్ బాల్ ఫినిటో. రుద్ర ఏం చేస్తున్నావు? మీ బర్త్డేకి నేను క్రాకర్స్ రెడీ చేస్తున్నాను తాతయ్య. థాంక్ యూ రుద్ర. వావ్, అవి ఎంత బాగున్నాయో చూసావా? చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పెయింటింగ్ ఎంత బరువుగా ఉందో, ఇక మనమేమో చాలా చిన్నగా ఉన్నాం. ఇదంతా నీ తప్పే. సపోలా రెడీ? శబ్దం చెయ్యకు, ఎవరైనా వస్తారేమో. పద, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. వావ్, ఆకాశం ఎంతో అందంగా ఉంది. రండి తాతయ్య, వెళ్ళి డిన్నర్ చేద్దాం. డిన్నర్ ఇక్కడే, ఆకాశం వైపు చూస్తూ తినండి. షాకాల్, మీరు అప్పచెప్పిన పనిని పూర్తి చేశాం, ఇప్పుడైనా మమ్మల్ని మామూలుగా మార్చేయండి. హోలారే హోలా, నేనే సఫోలా. నేను బ్యాట్ లాగా ఉండలేకపోతున్నాను. సంతోషకరమైన సమయంలో నువ్వు ఏ సమస్యలు సృష్టించకు, లేదంటే మా దుఃఖానికి ప్రతీకారం తీవ్రంగా ఉంటుంది. గుర్తుంచుకో, ఇప్పుడు దుఃఖం రాబోయేది నీకే. జై ఆ
తాతయ్య హెల్ప్, తాతయ్య హెల్ప్, హెల్ప్ చేయండి తాతయ్య, తాతయ్య హెల్ప్ చేయండి తాతయ్య. రుద్రా నువ్వెక్కడున్నావు? రుద్రా, రుద్రా. అరే ఏమిటిది, ఈ పెయింటింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది? తాతయ్య. రుద్రా, నువ్వు ఈ పెయింటింగ్ లోపలికి ఎలా వెళ్ళావు? తాతయ్య త్వరగా నన్ను బయటికి తీసుకురండి, నేను గిఫ్ట్ చూస్తున్నప్పుడు ఎవరు నన్ను లోపలికి లాగేశారు తాతయ్య. నన్ను ఎలాగైనా త్వరగా బయటికి తీసుకురండి తాతయ్య. తాతయ్య త్వరగా బయటికి లాగండి త్వరగా. రుద్రా నువ్వేం చేస్తున్నావు? వదలు వదలు. నేను మాంత్రికుడిని, గొప్ప మ్యాజిషియన్ని, నన్ను చూసి భయపడు. నేను శకాల్. హ్యాపీ బర్త్డే జైసింగ్ చౌహాన్, హ్యాపీ బర్త్డే జైసింగ్ చౌహాన్. రుద్రా తాతయ్య, తాతయ్య. ఏమైంది రుద్రా? అరే మనసుంటే మార్గం ఉంటుంది, నేను తాతయ్య అరవడం విన్నాను. నేను వెళ్ళి ఆయన రూమ్ చెక్ చేసి చూస్తాను తాతయ్య. తాతయ్య రూమ్ లో లేరు, ఇది ఏంటి? రుద్రా ఇక్కడ చూడు, తాతయ్య ఒక షూ ఇక్కడ ఉంది. ఒక షూ ఇక్కడ ఉంటే ఇంకో షూ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా తాతయ్యకి ఏదో జరిగింది. రుద్రా ఇలా చూసావా, పెయింటింగ్ లోపల తాతయ్య ఇంకో షూ కనిపిస్తోంది. ఇదేం పెయింటింగ్? ఎక్కడి నుంచి వచ్చింది తాతయ్య షూ? ఈ పెయింటింగ్ లో ఎలా వచ్చింది? తాతయ్య కనపడకుండా పోయినందుకు ఈ పెయింటింగ్ కి ఏదో సంబంధం ఉందనుకుంటున్నాను. హలో రుద్రా, నీ తాతగారిని వెతుకుతున్నావా? ఆయన ఇప్పుడు నీకు దొరకరు. ఆయన ఇప్పుడు నా పెయింటింగ్ లో బందీగా ఉన్నారు. ఇకపోతే ఎవరినైతే నేను నా పెయింటింగ్ లో బంధిస్తాను, వాళ్ళ మ్యాజికల్ పవర్స్ అన్ని కూడా వెంటనే మాయమైపోతాయి. బాయ్ బాయ్ రుద్రా, నీ వల్లైతే మీ తాతగారిని వెతుక్కు. ఇదిగో ఇక్కడుంది మ్యాజికల్ పెయింటింగ్ సంబంధించిన బుక్. మ్యాజిక్ పెయింటింగ్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బుక్ లో ఉన్నాయి. ఆగండి, దాన్ని పట్టుకోండి. అరే నువ్వు బ్యాగ్ ని పట్టుకోవాలి, నన్ను కాదు. ఇవన్నీ జోగా దగ్గర పని చేయవు, చెప్తున్నాను కదా, ఇవన్నీ జోగా దగ్గర పని చేయవు. నువ్వు ఎందుకు ఉపయోగపడవు? నువ్వు ఒక పుక్కు కూడా తీసుకురాలేకపోయావు. ఏం పర్వాలేదు రుద్రా, నీకు కావాల్సింది ఆ బుక్ లో చదువుకో. కానీ ఖచ్చితంగా నువ్వు ఆ జైసింగ్ ని కాపాడలేవు. అకీరా, సకీరా, బజూకా, గో. ఇప్పుడు రుద్రాకి వాళ్ళ తాత ఏ పెయింటింగ్ లో ఖైదయ్యారనే విషయం అస్సలు తెలీదు, కనిపెట్టలేడు. నువ్వు వస్తావు,
ఖచ్చితంగా వస్తావు, కానీ ఖచ్చితంగా అతనికి ఇక్కడ ఒక షాక్ దొరకబోతోంది, అందులో సందేహమే లేదు. షాక్. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ మూడు పెయింటింగ్స్ ఉన్నాయే, ఇప్పుడు తాతయ్య ఎందులో ఉంటారు? వచ్చేసావా రుద్రా? నువ్వు ఇక్కడికి తప్పకుండా వస్తావని నాకు తెలుసు. మీ అనుమానం నిజమే. మీ తాతగారు ఈ పెయింటింగ్ లోనే ఉన్నారు. నిజం. కానీ ఆయన దగ్గర మ్యాజిక్ లేదు. ఆయన హెల్ప్లెస్. అంతేకాదు, నువ్వు ఆయనకి అసలు ఏమాత్రం హెల్ప్ చెయ్యలేవు. లేదు, అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు పెయింటింగ్ కనపడటం లేదు. కోపంలో నా మీద దాడి చేస్తావని నాకు తెలుసు, అందుకే నేను స్వయంగా ఇక్కడికి రాలేదు. చూడు రుద్ర, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు గనక అది సాల్వ్ చేస్తే నువ్వు మీ తాతగారిని కాపాడుకోవచ్చు. ఏది కంటికి కనపడదో అదే ఉంటుంది. ప్రాణాలతో ఉన్నది నడుస్తుంది, ప్రాణాలతో లేనిది మింగేస్తుందా? నడుస్తూనే ఉండాలి, ఎగరడం కుదరదు. ఎక్కడికి ఏ దారిలో వెళ్తున్నామో అసలు అర్థం కాదు. ఇది ఎలాంటి రెడ్డల్? ఇప్పటికి నుంచి వెళ్ళి వెతకండి, వెతకండి. మీకు రేపు సాయంత్రం వరకే టైం ఉంది. రేపు సూర్యుడు అస్తమించేలోపు మీరు మీ తాతగారిని కనిపెట్టలేకపోతే ఇక ఆ తర్వాత ఎప్పటికీ కనిపెట్టలేరు. రండి వెళ్దాం. మ్యాజికల్ పెయింటింగ్ లో ఏం రాసిందంటే ఆ పెయింటింగ్స్ మ్యాజికల్ మౌంటైన్ లోనే సేఫ్ గా ఉంటాయని, లేకపోతే అవి కొన్ని రోజుల్లోనే డిస్ట్రాయ్ అయిపోతుంది. మనం ఆ మౌంటైన్ ని వెంటనే వెతకాలి. రండి వెళ్దాం. రుద్ర, అక్కడ చూడు. మ్యాజికల్ మౌంటైన్ అక్కడ ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది. ఇప్పుడు మనం ఇది దాటి అక్కడికి ఎలా వెళ్ళగలం చెప్పండి. ఉండండి. గాలి చాలా బలంగా వీస్తుంది. మనం ఇప్పుడు క్రాస్ చేసి అక్కడికి వెళ్ళలేము. షాకాల్ రెడ్డల్లో ఎగరలేరు కానీ నడవగలరని ఉండింది కదా, అంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఎగరలేము కానీ మనం అసలు నడిచేలా వెళ్తాం. మధ్యలో ఒక వ్యాలీ ఉంది కదా. పొడుపు కథల్లో కంటికి కనిపించదు కానీ ఉంటుంది, దాన్ని ఎలా దాటాలో తెలియదు. అది దాటి వెళ్ళడం ఎలాగో తెలియదంటే ఏంటర్థం? దాన్ని ఎలా దాటి వెళ్ళాలి? అరే, ఇటు నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి నది కూడా లేదే. మనం ఇప్పుడు వ్యాలీని క్రాస్ చేసి వెళ్ళాలి. కానీ పొడుపు కథల్లో కంటికి కనిపించదు కానీ ఉందని ఉంది. అలా అయితే అటువైపు వెళ్ళడానికి మార్గం ఉంది. ఇప్పుడే టెస్ట్ చేసి చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇటువైపు ఏ దారి లేదు. చూసావా, రాయి కింద పడిపోయింది. ఒక్క నిమిషం, ఆ రెడ్డల్ని వినండి. కంటికి కనిపించకుండా ఉంటుంది, ప్రాణాలతో ఉన్నది నడవగలదు, లేనది మునిగిపోతుంది. ప్రాణాలతో ఉన్నది నడుస్తుంది, లేనది మునుగుతుంది. అంతే, ప్రాణాలతో ఉన్నది మాత్రమే ఇటువైపు నడిచి వెళ్ళగలదు. ప్రాణాలతో లేనది అంటే రాళ్ళు, అవి మునిగిపోతాయి. కరెక్ట్ మేరా, మనం దాటుకొని వెళ్ళొచ్చు. మనకి తెలియకుండా దారి ఉండొచ్చు. అలా అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక బ్రిడ్జ్ ఉంటుంది.
కానీ అది మన కంటికి తెలియడం లేదు. మనం నమ్మకంతో ముందడుగేయాలి. ఏంటి నమ్మాలా? నేను ఇక్కడి నుంచి ఒక్కడుగు కూడా ముందు పెట్టను. లేదు, నేను వెళ్తున్నాను. తాతయ్య కోసం ఎలాంటి రిస్క్ అయినా నేను చేస్తాను. తాతయ్య నేను వస్తున్నాను. మీరు నేర్పించిందే ఫోకస్ అండ్ బిలీవ్. కంటికి కనిపించదు కానీ ఉందని పొడుపు కథలో చెప్పింది నిజమే. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, నా వెనక రండి. కమాన్. అలాగే నిలబడకండి, రండి. మీరు ఎందుకని అన్నిసార్లు లేదు లేదు అని అరుస్తున్నారు? అరే దద్దమ్మ, ఇంపాక్ట్ వస్తుంది. డైలాగ్ వెయిట్ గా ఉంటుంది, వెయిట్ గా. మీరిద్దరు నోరు మోయండి. ఆ రుద్ర మ్యాజికల్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు, కానీ వాళ్ళ తాతగారిని ఆ మూడు పెయింటింగ్స్ లో కనుక్కోలేడు. కనిపెట్టడం అసాధ్యం. పిల్లి అరిచినా ఏడిచినా ఏమీ చెయ్యలేదు శాకాల్. ఉదాహరణకి పిల్లి ఉట్టి మీద ఉన్న పాలకుండలో పాలు తాగడానికి పైకెక్కితే కుండ పగిలిపోతుంది అని చెప్పినా ఆ కుండ పగిలిపోదు. ఏంటి, అర్థమైందా? అయితే నువ్వు నన్ను పిల్లి అంటున్నావా? శాకాల్ని ఇంకా రెచ్చగొట్టు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జ్ విరిగిపోయేలా ఉంది, అందరూ వెనక్కి పరిగెత్తండి. వెనక్కి కాదు, ముందుకు పరిగెత్తాలి త్వరగా. అంతే, ఇది మాత్రమే లేదనుకున్నా. రుద్ర, రుద్ర! రుద్ర త్వరగా రా, కాపాడు. ఈ బైస్కా సిబైస్కా. వావ్ వావ్, తను ఎంతో ధైర్యవంతుడు కదా శాకాల్. ఇప్పుడు నేనేమన్నానని? ఇప్పుడు నువ్వు నాకు విశ్వాసీగా ఉండు. ఈ డాగీ నెక్కింగ్ కి విశ్వాసంగా ఉంటాయి. అదిగో కేవ్ అక్కడుంది, మనం త్వరగా వెళ్ళాలి. టైం చాలా తక్కువ ఉంది మన దగ్గర. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఎన్ని పెయింట్లు ఉన్నాయో చూసావా రుద్ర? మనం కరెక్ట్ అయిన పెయింట్ ఎలా వెతకగలం? అదిగో మూడు పెయింటింగ్స్. తాతయ్య ఈ మూడు పెయింటింగ్స్ లోనే ఏదో ఒక పెయింటింగ్స్ లో ఉన్నారు. తాతయ్య, తాతయ్య!
మీ తాతగారు రారు పిల్లలు, నేను ఎవరినైతే లోపల బంధిస్తానో వాళ్ళ మ్యాజికల్ పవర్స్ అస్సలు పనిచెయ్యవు. అరవడం వల్ల ఎలాంటి లాభము ఉండదు. షకాల్, నేను తాతయ్య దగ్గర ఒక విషయాన్ని నేర్చుకున్నాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇంత దూరం వచ్చానంటే ఖచ్చితంగా తాతయ్యని కలిసే తీరుతాను. వెతుకు వెతుకు, నేను నీకు సాయంత్రం వరకు టైం ఇస్తాను. సూర్యుడు అస్తమించాడంటే మీ తాతగారి జీవితం కూడా అస్తమించిపోతుంది. అర్థమైందా? షాకల్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకే పెయింటింగ్ ని మూడుగా చేశాడు. రుద్ర, అలా చూసావా, మధ్యలో ఉన్న పెయింటింగ్ లో రెండు వైపులా బ్లాక్ ట్రంక్ ఉంది, ఇంకా మల్టీ కలర్ ఫ్లవర్, ఇంకా పెద్ద ట్రీస్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అంతా ఈ పెయింటింగ్ లో సగం ఉన్నాయి, ఇంకా ఇందులో సగం ఉన్నాయి. దీనికి అర్థం ఏంటి చెప్పు రుద్ర. అలా అంటే రెండు సైడ్ లో ఉన్న హాఫ్ ట్రీస్ మధ్యలో ఉన్న పెయింటింగ్ తో పాటు హాఫ్ ట్రీతో కలపాలి, అప్పుడు పెయింటింగ్ ఒకటైపోతుంది. కానీ మనం దీన్ని కలపడం కుదరదుగా, ఎందుకంటే అది గోడ మీద ఉంది. మన లైబ్రరీ బుక్ లో ఏం చదివామో ఒకసారి బాగా ఆలోచించి చూడండి. మ్యాజికల్ పెయింటింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని డ్రా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఎవరినైనా మ్యాజికల్ పెయింటింగ్ లో బంధిస్తే బంధించబడిన ఒకరి మ్యాజికల్ పవర్స్ అంతమైపోతాయి. ఎవరు సహాయం లేకుండా ఎవరైతే మ్యాజికల్ పెయింటింగ్ లోపలికి వెళ్తున్నారో వాళ్ళ మ్యాజికల్ పవర్స్ వాళ్ళతోనే ఉంటుంది. పెయింటింగ్ కొన్ని సెకండ్స్ కి లైవ్ అవుతేనే అప్పుడే మనం దాని లోపలికి వెళ్ళగలం. దీని నదులు పారుతాయి, మృగాలకి ప్రాణాలు వస్తాయి, ఇంకా ఈ అడవి రియల్ గా మారుతుంది. పెయింటింగ్ లోపలికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి అది పెయింటింగ్ లా కనిపించదు, నిజమైన ఫారెస్ట్ లో మారిపోతుంది. నిజమైన ఫారెస్ట్ లాగా. ఎప్పుడు ఈ మ్యాజికల్ పెయింటింగ్ లైవ్ గా మారుతుంది అనేది సమస్య. నన్ను కాపాడు రుద్ర, త్వరగా నన్ను బయటికి లాగు, నన్ను బయటికి లాగు రుద్ర. నేను మాంత్రికుడి గొప్ప బెదిషాన్ని. రుద్ర రంగీలా, అది షాకాలు చేసిన మోసం. నేను ఇక్కడున్నాను, నన్ను బయటకు లాగు, త్వరగా బయటకు లాగు. నేను బయటకు వస్తే వాడు అంతు చూస్తాను. వద్దు రంగీలా, ఆగండి. తాతయ్య, షాకాల్ మన మయూరా వరుణ్ణి లోపలికి లాగేశాడు. నేను కూడా లాగుతున్నాను. ఇప్పుడు పెయింటింగ్ లైవ్ గానే ఉంది. ఇప్పుడు నా అంతటిగా నేనే లోపలికి వెళ్తే నా మ్యాజికల్ పవర్స్ నాతోనే ఉంటుంది. కానీ షాకల్లని లాగాడంటే నా పవర్స్ అంతమైపోతాయి. రుద్ర స్వయంగా లోపలికి వెళ్ళిపోయాడు. వాడు చాలా తెలివైన వాడు, వాడి తాత చేతులు పట్టుకోలేదు. ఒక పక్క మీరు ఇన్ని పథకాలు వేస్తున్నారు, కానీ మరో పక్కేమో ఆ రుద్ర అన్ని పథకాలని నాశనం చేస్తున్నాడు. ఒక పక్క మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే, ఇంకో పక్క తను ఎటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా పెద్ద పెద్ద పనులన్నీ చేస్తున్నాడు. నువ్వు నోరు మూస్తావా? ఒకవైపు నువ్వు రుద్ర, ఈ పెయింటింగ్స్ లో జైసింగ్ ని అసలు వెతకలేడు. వాడు దేని లోపలికైతే వెళ్ళాడు అక్కడ జైసింగ్ అసలు లేనే లేడు. ఇప్పుడు జైసింగ్ అలాగే రుద్ర అందరూ కూడా నా దగ్గర బందీగా ఉన్నారు. రేపు సన్ సిటీ నా సొంత వైపోతుంది, నాదే. ప్రజలు టుమారో నో కమ్స్ అని అంటారు చూడు. ఇప్పుడు నువ్వు ఒక మూల కూర్చుని ఏం జరుగుతుందో చూడు, రుద్ర ఏం చేస్తాడో చూడు.
ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇక్కడ ఉన్నారా? రంగీల, నేను వచ్చేసాను. రుద్రా, మనసుంటే మార్గం ఉంటుంది. మంచిదైంది నువ్వు వచ్చేసావు. ఇప్పుడు మనం తాతయ్యని ఎక్కడిని వెతకాలి? రంగీల, అరిచి తాతయ్యని పిలవండి. తాతయ్య, 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 తాతయ్య. రంగీల మరిగెత్తండి. అరే, నేనెలా ఎగరాలి? రంగీల, త్వరగా ఇందులో కూర్చోండి. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, త్వరగా. పరిగెత్తు రుద్రా, పరిగెత్తు. నువ్వు ఇవాళ ఎవరిని కాపాడలేవు. పరిగెత్తు, పరిగెత్తు. బోర్డర్ చెట్టు, అదొక ఆఫ్ ట్రీ. నన్ను గట్టిగా పట్టుకోండి. ఓ నో, వావ్, ఎంతో అద్భుతమైన ఐడియా కదా. రుద్ర అదరగొట్టేశాడు కదా శకల్. వరుణ్, మైరా, తాతయ్య ఎక్కడున్నారనే తెలియడం లేదు. అసలు ఎవరు కనిపించడం లేదు. రుద్ర, కాపాడు. రుద్ర, ఇది వరుణుడి కొరలదానే. మేము వస్తున్నాం వరుణ్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? రుద్ర, నువ్వు వచ్చేసావు. వరుణ్ నన్ను హెల్ప్ చేయనివ్వట్లేదు. లేకపోతే వాడిని ఎప్పుడో కాపాడుంటాను. నువ్వు నన్ను హెల్ప్ చేయాలనుకుంటేనే నా పని అంతే. నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇంత పెద్ద అడవిలో మనం తాతని ఎలా వెతకగలం? ఓహో, ఇదెక్కడి నుంచి వచ్చింది? మన మ్యాజికల్ పవర్స్ కూడా అసలు ఇక్కడ పనిచేయట్లేదు కదా. అరే మైరా, ఈ బీ నన్ను కరుస్తుందేమో. నన్ను ఎప్పటి నుంచో అది తరువకుంటూ వస్తుంది. భయపడకు వరుణ్, నే నీకు సాయం చేస్తాను. అదిగో అక్కడ.
మైరా, నన్ను ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఒక్కదానివే సరిపోతావు. ఇక నాకు షాకాలు ఎందుకు? నువ్వెందుకు నన్ను నాకుతున్నావు? నేనే నాకలేదు, కావాలంటే నువ్వే చూడు. ఏలుగు పంట అసలు నన్ను కదలబట్టలేదు. ఇది ఎప్పటి నుంచో నన్ను ఇలా నాకుతూనే ఉంది తెలుసా? రుద్ర, నీ దగ్గర మాత్రం ఎలా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి, మా దగ్గర లేవు. షాకల్ నన్ను పెయింటింగ్ లోకి లాగలేదు, నా అంతటిగా నేనే లోపలికి వచ్చాను. రుద్ర, పైకి చూడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను. నన్ను దయచేసి వదిలేయ్యా. అరే ఆపండి, నన్ను పెట్టుకుని మీరు ర్యాలీ రేస్ ఆడకండి. రుద్రా, కాపాడు కాపాడు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఒక ఆఫ్ ట్రీ కనిపిస్తోంది. తాతయ్య ఎక్కడ కూడా లేరంటే ఇక మూడో పెయింటింగ్ లోనే ఉంటారు. ఇప్పుడు నువ్వెందుకు మూడు సార్లు నో 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 అని అరిచావు? ఈసారి శాకాలు చెప్పేలోపే తన మనసులో ఉన్న మాటని నేను బయట పెట్టేశాను. మన ముందు నో నో అని అనడానికి మొహమాటంగా ఉన్నట్టుంది. ఇలా చూసారా తాతయ్య షూ? అలా అయితే తాతయ్య ఎక్కడ? రుద్రా, రుద్రా, నువ్వు ఖచ్చితంగా వస్తావన్న నమ్మకం నాకుంది. కానీ ఈ మ్యాజికల్ పవర్స్ నీకు ఎలా వచ్చాయి? నా పవర్స్ అన్ని మాయమైపోయాయి. పెయింటింగ్ లోకి షాకల్ని లాగలేదు, నా అంతటికి నేనే వచ్చాను. అరే మనసు ఉంటే మార్గం ఉంటుంది. తదియ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. Ha 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 ha
ఇప్పుడు చాలా బాగుంటుంది. ఆ క్రోకడైల్ మీద ఆ రుద్ర మ్యాజిక్ పవర్ అసలు ఏమాత్రం పనిచేయదు, అందుకని దాన్ని అసలు అంతం చెయ్యలేవు. త్వరగా వెళ్ళండి. మీరు బాగానే ఉన్నారుగా. ఇప్పుడు మనం ఈ పెయింటింగ్ లోంచి ఎలా బయటపడేది? అదే నాకు అర్థం కావడం లేదు. అలా అయితే మనం సూర్యుడితో పాటు ఇక్కడే అస్తమిస్తామా? మనం తప్పించుకోలేము. రుద్ర, నువ్వు పెయింటింగ్ లోపలికి వచ్చినప్పుడు ఆ పెయింటింగ్ ఎక్కడుంది? మ్యాజికల్ మౌంటైన్ గుహలో. అయితే మనం ఇందులోంచి బయటపడే మార్గం అందులోనే దాగుంది. అంటే బయటికి వెళ్లే దారి ఆ గేమ్ లోనే ఉందా? నువ్వు కరెక్ట్ గా చెప్పావు మైరా. అందుకే అనుకుంటాను ఆ క్రోకడైల్ అక్కడ అలాగే గోల్ కీపర్ లో నుంచింది. శకాల్, నేను ఎప్పుడు నీతో గొడవ పడాలనుకోలేదు. నువ్వు నీ కాల్ సిటీలో, నేను నా సన్ సిటీలో సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను. కానీ ఇక మీదట నిన్ను ఊరికే వదిలే ప్రసక్తి లేదు. నేను మాంత్రికుడి గొప్ప మెజిషియన్ని, నన్ను చూసి భయపడు. నేను శకాల్. బాయ్ బాయ్, నేను మళ్ళీ వస్తాను. జుగా, నువ్వు ఫైట్ చేయి. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి. త్వరగా వదలండి. ఎవరు కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. పెయింటింగ్ లోపల ఉన్నప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా వస్తావన్న నమ్మకం నాలో ఉంది.